nilustu munduku tisukeltunnanduku abhinandistu sir, requesting you to please speak. Andaru maatadesaru naake migilchare ade function chaala happy ga jarigindi. ఫస్ట్ వాళ్ళిద్దరు డ్యాన్స్ చేస్తూ స్టేజ్ మీదకి రాగానే చాలా ఫ్రెష్ అంటే ఎనర్జీగా అనిపించింది. వెరీ పాజిటివ్ వైబ్స్. చాలా కష్టపడి చేశారు. ఫస్ట్ నేను రఘు గురించి మాట్లాడతాను. రఘు అంటే నాకు మన్నమన్నే పరిచయం. సినిమా గురి రిలీజ్ చేయాలి అని పరిచయం, సపోర్ట్ చేయాలన్నప్పుడు పరిచయము. తర్వాత ఎందుకు వచ్చావు, ఏంటి సినిమా గురించి, ఏంటి అని కనుక్కుంటే తను చెప్పాడు చాలా ఉంది, అది ఇందాక చెప్తున్నాడుగా చాలా ప్యాషన్గా సినిమా కంటెంట్ నేను కూడా రెడీ చేయాలి, నేను అందించాలని ఒక దాంతో వచ్చాడు ఆయన. అసలు ఎక్స్పీరియన్స్ లేదు, కానీ ఎలాగైనా చేయాలని తన సొంత మనీని చాలా రిస్క్ చేస్తూ సినిమా ఒక కథని, మంచి కథను ఎన్నుకొని చేశాడు. రఘు 100% ఇందాక ప్రసన్న చెప్పినట్టు డెఫినెట్లీ ప్యాషన్తో వచ్చిన వాళ్ళకి 100% రీచ్ అవుద్ది. దానికి కారణం ప్రసన్న అని చెప్పాడు. నేను కూడా అదే కారణం. మాకు ఏమీ లేదు, అలా వచ్చేసాము, జరుగుతూ వెళ్తుంది. ఇక్కడే నేర్చుకున్నాము, ఇక్కడే సినిమాలో ప్రొడక్షన్లో నేర్చుకొని తర్వాత ప్రొడ్యూస్ అయ్యి చాలా సినిమాలు హిట్ చేసి ఓన్లీ వెళ్ళామన్నమాట. అంతే, కొన్ని ప్రతి సినిమా నేర్పిస్తుంది. ఈ సినిమా ద్వారా నీకు చాలా ఎక్స్పీరియన్స్ వచ్చింది, చాలా మంచి సినిమా చేసావు. నేను సినిమా చూశాను, శిరీష్ గారితో కలిసి సినిమా చూడటం జరిగింది. సరే అప్లికేషన్ సినిమాలు కూర్చున్నా కానీ చాలా బాగుంది. ముఖ్యంగా సీమంతం సాంగ్ వస్తున్నప్పుడు నాకు గూజ్ బంప్స్ వచ్చినాయి. నేను మ్యూజిక్ డైరెక్టర్గా అన్నాను, చాలా మంచిగా స్పెషల్గా అనిపించింది. డెఫినెట్లీ అందరు టెక్నీషియన్స్ వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్లో అనుకున్న దానికంటే ఎక్కువనే కష్టపడ్డారు. అలాగే మెయిన్లీ సినిమాలో ఉన్న అందరు ఆర్టిస్టులు, అందరు కొత్త వాళ్ళని, అప్కమింగ్ వాళ్ళని తీసుకొని డైరెక్టర్ చాలా బాగా, అంటే ఎక్కడ ఎలాంటి కథలు ఎక్కడ డీవియేషన్ రాకుండా అందరు కొత్త వాళ్ళతో చాలా బాగా చేశారు రాజేష్. అందరి అన్ని రకాల షేడ్స్ ఉన్నాయి సినిమాలో. లవ్ స్టోరీ, సెంటిమెంట్ అండ్ యాక్షన్ అండ్ థ్రిల్లర్, అన్ని అంశాలనే చాలా బాగా కొత్త డైరెక్టర్లా కాకుండా తెరకెక్కిచ్చాడు. వాళ్ళందరితో ఎక్కడ కూడా కొత్త పర్ఫార్మెన్స్ లేకుండా చాలా ఎక్స్పీరియన్స్ పర్ఫార్మెన్స్ లాగా చేయించాడు. చాలా కెమెరామెన్ గారు కూడా చాలా బాగా చేశారు సినిమాకి. అలాగే మ్యూజిక్ డైరెక్టర్, రీ రికార్డింగ్, సాంగ్స్, అన్ని సాంగ్స్ చాలా బాగున్నాయి. ఆల్ ద వెరీ బెస్ట్. అలాగే ఈ సినిమాకి పనిచేసిన మిగతా టెక్నీషియన్లందరికీ, మిగతా ఆర్టిస్టులందరికీ మనస్ఫూర్తిగా నాకు శుభాకాంక్షలు. మీ అందరి కష్టం ఫలిస్తుంది, మీరు ఈ సినిమాకి డెఫినెట్లీ మీ అందరికి సక్సెస్ అవుతుంది. ఇక ఈ సినిమా హీరోయిన్ అమ్మాయి అయితే నేను సినిమా చూడగానే చాలా థ్రిల్ ఫీల్ అయ్యా. అంటే సినిమా అంటే అందంగా ఉండాలి, హాట్గా ఉండాలి అవన్నీ కాదండి, ఓన్లీ యాక్టింగ్. యాక్టింగ్ బాగుంటే ఎవరైనా అట్రాక్ట్ చేయొచ్చు, ఆడియన్స్ కోరుకునేది అదే. తను చాలా కాన్ఫిడెంట్గా చేసింది సినిమాలో. ఇప్పుడు స్టేజ్ మీద కూడా మీరు మాట్లాడింది చూసావుగా, చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడుతుంది. యూ హ్యావ్ వెరీ బ్రైట్ ఫ్యూచర్. అలాగే కష్టపడు, గుడ్ సబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకో, డెఫినెట్లీ చాలా మంచి వెళ్తుంది కదా. ఆమె కళ్ళల్లో చూసాను అనమాట, నిన్ను చూస్తుంటే అట్లా. అది డెఫినెట్లీ ఆల్ ద వెరీ బెస్ట్. చాలా కష్టపడి చేశాను. నీ రిలీజ్ అవుతున్న రెండు సినిమాలకి మై బెస్ట్ విషెస్. గాడ్ బ్లెస్ యూ. అలాగే ఫైనల్గా రిష్వి అబ్బాయిని చూస్తే చాలా ముచ్చటేస్తుంది. ఇలా అబ్బాయిని చూస్తే ముచ్చట కాదు, వాళ్ళ నాన్నని చూస్తే ఎక్కువ ముచ్చటేస్తుంది. ఎంత ఫాలో అప్ అంటే ఆయన ఒకేసారి ఇట్లా పట్టుకున్నాడు, అంతే కనిపించాను అక్కడ నుంచి. నన్ను వదలలే, నేను ఎంత సపోర్ట్ చేశాను, అంత సపోర్ట్ చేశాను అందరూ అంటున్నారు. నేను ఇంత సపోర్ట్ చేయడానికి కారణం ఆయన ఫాలో అప్ అన్నమాట. ఆయన చాలా ఓపిక్గా, నేను అది కాదు సార్ అనుకున్నా, విసుగ్గా ఉన్నా ఏదున్నా కూడా ఆయన ఫాలో అప్ చేసి శిరీష్ గారి దగ్గరికి, రాజుగారి దగ్గరికి, అందరి దగ్గరికి వెళ్ళినాక మా దయాకర్ అన్న సపోర్ట్తో వచ్చారు. అయినా కూడా తను ఫాలో అప్ చేసి అన్నప్పుడు ఎన్నోసార్లు చూడు 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 అంటే ఫైనల్గా సినిమా చూడడం జరిగింది. చాలా మంచి ఫాదర్ అందరికీ, ఎవరైనా బిజీగా ఉంటారు, అందరు ఆస్తులు అవన్నీ ఇస్తారు, మీ ఫాదర్ మాత్రం నీకు పక్కనే నడిపిస్తున్నాడు. నీకు బెస్ట్ సపోర్ట్ ఉంది ఫ్యామిలీ నుంచి. అలాగే సినిమాలో రిషివే యాక్టింగ్,
ఎక్కడ కూడా కొత్త హీరో చేస్తున్నట్టు ఏం లేదు. డ్యాన్స్లు, ఫైట్లు, అలాగే స్టేజ్ మీద ఇందాక డ్యాన్సు చాలా కాన్ఫిడెంట్గా చేస్తున్నాడు. చాలా అందంగా కనిపిస్తున్నాడు. అందులో చాలా కాన్ఫిడెంట్గా కూడా సినిమాలో యాక్ట్ చేశాడు. ముఖ్యంగా మదర్తో కొన్ని సీన్స్ ఉంటాయి. మదర్తో ఉన్న సీన్లలో ఎమోషనల్ సీన్స్, అటు ఇరుక్కొని ఇటు ఇరుక్కొని మధ్యలో ఒక ఎమోషన్గా కొన్ని సీన్లు చేశాడు. చాలా పర్ఫెక్ట్గా చేశాడు. ఎక్కడ కూడా వెనకడికి అంటే కొత్త వాళ్ళు చేస్తున్నారు అనిపించకుండా చాలా పర్ఫెక్ట్గా చేశాడు. గాడ్ బ్లెస్ యూ. డెఫినెట్లీ నీకు చాలా ఈ సినిమా మంచి ఎక్స్పీరియన్స్, మంచి సక్సెస్ అవుతుంది, పెద్ద పేరు తెచ్చిపెడుతుంది. ఇంకందరి గురించి చెప్పానా? ఇంకొకరి గురించి మర్చిపోయినట్టునా? మ్యూజిక్ డైరెక్టర్ గురించి చెప్పాను కానీ లిరిక్ రైటర్ గురించి చెప్పలే. ఆయన ఇందాక నేను చెప్పాలనుకున్నది మొత్తం ప్రసన్న చెప్పాడు. యాస్ కాఫీ బేస్ట్ నాకు ఇష్టమైన లిరిక్ రైటర్, ఇష్టమైన పర్సన్. నాకు ఆయనకు అదే సన్మానం చేయించాలి, అండర్ రైటర్ అన్నందుకే నేను కొంచెం ఇది చేయించాను. ఇంకా పెద్ద సన్మానం చేపిస్తా. మీరు చిన్న సినిమాలకి చాలా బాగా ఎంత డబ్బులు ఇచ్చినా ఏది ఇచ్చినా సరే చాలా బాగా సపోర్ట్ చేస్తూ అన్ని సినిమాలకు సపోర్ట్ చేస్తూ రాస్తున్నారు. మీ సపోర్ట్ అలాగే ఇలాంటి సినిమాలకు అన్నిటికీ అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వరకొప్పల యాదగిరి గారికి స్టేజ్ నుంచి థ్యాంక్స్ చెప్తూ టీం అందరికీ మనస్ఫూర్తిగా నా శుభాకాంక్షలు. ఆల్ ద వెరీ బెస్ట్. ఆగస్ట్ 4th కృష్ణగాడు అంటే ఒక రేంజ్ని అందరూ వీరది కష్టపడి చేశారు, మీరందరూ వచ్చి ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ దగ్గరుండి మీరు దగ్గరుండి మొత్తం నడిపించి ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు ఒక్కసారి బెక్కం వేణుగోపాల్ గారికి ఎ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి ఆన్ స్టేజ్. నిజంగా ఇవాళ కృష్ణగాడు అంటే ఒక రే